Hi friends, good morning. నా పేరు పార్థు. ఫ్రెండ్స్ మనం ఈడియం స్మార్ట్పేలో ప్రతిరోజు 20 యాడ్స్ అలాగే 5 న్యూస్ మనం డైలీ చూస్తామండి. అయితే మనకి ఇప్పుడు ఈడియం స్మార్ట్పేలో ఇన్కమ్ పెంచడం కోసం డైలీ యాడ్స్ వచ్చేసరికి మనకి 30 యాడ్స్ చేశారండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఆ 30 యాడ్స్ ఎలా చూడాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఈడియం స్మార్ట్ పే అని టైప్ చేస్తాం. ఇక్కడ సైన్ చూసారా, దీని మీద టచ్ చేద్దాం. టచ్ చేయగానే మనకి ఈడియం స్మార్ట్ పే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సైన్ ఇమే టచ్ చేస్తున్న ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఈడియం సౌండ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద టచ్ చేద్దాం. టచ్ంగ్ మనకి ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. డైలీ టాస్క్ దాని మీద టచ్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే డైలీ యాడ్స్ ఇన్కమ్, డైలీ ఎక్స్ట్రా యాడ్స్ ఇన్కమ్, డైలీ న్యూస్ రీడింగ్. మనకు అంతకుముందు డైలీ యాడ్స్ ఇన్కమ్, డైలీ న్యూస్ రీడింగ్ ఈ రెండు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనకి డైలీ ఎక్స్ట్రా యాడ్స్ ఇన్కమ్ అనేది పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం డైలీ యాడ్స్ ఇన్కమ్ మీద టచ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా యాడ్స్ అనేది ఓపెన్ అయ్యాయి. ఇక్కడ మొత్తం 10 యాడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎలా చూడాలని మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద టచ్ చేయండి. ఫస్ట్ యాడ్ చూద్దాం మనం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ వెయిట్ ఫర్ 60 సెకండ్స్ అని చూపిస్తుంది. అయితే మనకి ఎప్పుడు 30 సెకండ్స్ అని చూపిస్తుంది, మనం ఎప్పుడు యాడ్స్ ఓపెన్ చేసినా అదే పోతుంది. అంటే 29, 28, 20 ఇలా టైమర్ రన్ అవుతుంది. 0 వచ్చేసరికి మనకి ప్లీజ్ క్లిక్ హియర్ ఉంటుంది, దాని మీద టచ్ చేస్తాం, మనకి యాడ్ అయితే కంప్లీట్ అవుతుంది. అయితే మనకి ఇప్పుడు ఇలా ప్లీజ్ వెయిట్ 60 సెకండ్స్ అనే టైం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టైమర్ అనేది రన్ అవ్వదు ఫ్రెండ్స్. కాకపోతే మనం ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. 60 సెకండ్స్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని వచ్చేస్తుంది అన్నమాట. ఈ లోపల మీరు ఇవన్నీ చూస్తూ ఉండొచ్చు ఏంటి అనేది. ఇలా చూడటం వల్ల మనం చూసామని చెప్పి మనకు తెలుస్తుందండి, ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది కంపెనీకి కూడా. ఇంకా టైమర్ 2 రన్ వస్తుంది. ఈ లోపల మనం ఇలా చూసుకుంటూ పైకి కింద స్క్రాల్ చేసుకుంటూ ఉంటే మనకి అయిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, క్లిక్ హియర్ టు కంప్లీట్ టాస్క్. సరే, మనకి 60 సెకండ్స్ అయిపోయిన వెంటనే మనం ఇక్కడ క్లిక్ హియర్ మీద టచ్ చేస్తాం. చూసారా, ఇక్కడ చూసినట్టే చాలా క్లియర్గా మనకు చూపిస్తుంది టాస్క్ 1 ఈజ్ మార్క్డ్ యాజ్ కంప్లీట్ అయిన, అంటే మనం ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేస్తాం. ఈ విధంగా మనం 10 యాడ్లని ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్. మీకు రెండోది యాడ్ చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ప్లీజ్ వెయిట్ ఫర్ 69 సెకండ్స్ అని చూపిస్తుంది. ఇలా అనమాట, ఫస్ట్ ఇయర్లో 60 సెకండ్స్, 69, ఇలాగా 70 సెకండ్స్ ఆ విధంగా చూపిస్తుంది. మనం జస్ట్ ఇలా వెయిట్ చేయడం అనమాట. ఇక్కడ వెయిట్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా ప్లీజ్ క్లిక్ హియర్ అని వచ్చేస్తుంది అనమాట. అమ్మే టచ్ చేస్తే యాడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసింది అనమాట క్లిక్ హియర్ టు కంప్లీట్ టాస్క్. దీని మీద మళ్ళీ టచ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, టాస్క్ 2 ఇస్ మార్క్డ్ యాస్ కంప్లీట్, అంటే మనం 2 యాడ్స్ అనేది కంప్లీట్ చేసాం అనమాట. ఈ విధంగా మీరు ఈ 10 యాడ్లని చూడాలన్నమాట. ఈ 10 యాడ్లు చూసిన తర్వాత మళ్ళీ అనేది మళ్ళీ వీడియోలోకి వద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నేను 9 యాడ్స్ అనేది చూడటం జరిగింది. ఇక్కడ చూడండి, టాస్క్ 9 ఈస్ మార్క్డ్ యాస్ కంప్లీట్. నేను 9 యాడ్స్ చూసాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు లాస్ట్ యాడ్ మీద టచ్ చేస్తాం. లాస్ట్ యాడ్ చూద్దాం మనం. చూడండి, ప్లీజ్ వెయిట్ 62 సెకండ్స్ అని చూపిస్తుంది. మనం ఇక్కడ 62 సెకండ్స్ ఈ పేజ్లో మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ లోపల మనం ఇలా పైకి స్క్రోల్ చేసుకుండొచ్చు. ఈ లోపల మనది కంప్లీట్ అవుతుంది అన్నమాట.
చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ క్లిక్ హియర్ వచ్చింది, దీని మీద టచ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్ మన యువర్ డైలీ టాస్క్ హియర్ ఈస్ కంప్లీట్ ఆల్రెడీ, అంటే మనం రోజులాగానే మనం ఇందులో డైలీ టాస్క్లో యాడ్స్ అనేది చూసాం. కాకపోతే ఇందులో 10 యాడ్స్ ఉంటాయి, 10 యాడ్స్ అనేది మనం చూసేసాం అన్నమాట. నేను మీకు ఫస్ట్లో చెప్పాను 30 యాడ్స్ ఉంటాయి, మిగతా 20 యాడ్లు ఎక్కడ చూడాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ 3 లైన్స్ మీద టచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే డైలీ టాస్క్, మళ్ళీ దీని మీద టచ్ చేస్తాం. ఇక్కడ చూసారా డైలీ ఎక్స్ట్రా యాడ్స్ ఇన్కమ్, దీని మీద టచ్ చేయండి. టచ్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది ఇంగ్లీష్ సేవ అని చెప్పేసి, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద టచ్ చేయండి. టచ్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది, ఇక్కడ బ్లాగ్ అని చూపిస్తుందిరా, బ్లాగ్ మీద టచ్ చేయండి. ఈ విధంగా యాడ్స్ వస్తుంది, క్లోజ్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసారా న్యాచురల్ వేస్ విత్ టీత్ అని చెప్పేసి, ఇదొక యాడ్ అనమాట. మేక్ యువర్ ఓన్ బ్రిటిల్ మేకప్, ఇదొక యాడ్ అనమాట. ఇవి చూసారా, ఇదొక యాడ్ అనమాట. ఇవన్నీ యాడ్స్ అనమాట. ఈ విధంగా యాడ్స్ అనేవి ఉంటాయి. చూడండి 1-2 పేజెస్ ఉంటాయి, ఒక్కొక్క యాడ్లో 10 యాడ్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క పేజ్లో. మనం ఇప్పుడు ఫస్ట్ దాని మీద టచ్ చేద్దాం, దీని మీద టచ్ చేద్దాం. టచ్ చేసి మనం ఇప్పుడు కింద స్క్రోల్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ప్లీజ్ వెయిట్ అంటుంది, మనం ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. యాడ్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చూసారా, ఇక్కడ మనం వెయిట్ చేయాలి కాసేపు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ మన ప్లీజ్ వెయిట్ అని దగ్గర మనం ఇప్పుడు కాసేపు వెయిట్ చేయడం తర్వాత, ఇక్కడ చూడండి కమ్ బ్యాక్ ఆఫ్టర్ 4 అవర్స్ ఫర్ మోర్ టాస్క్, అంటే మనం ఇప్పుడు డైలీ టాస్క్లో 10 యాడ్లనే చూసేసాం. దాని తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా యాడ్స్ ఇంకా ఓపెన్ చేస్తే కమ్ బ్యాక్ ఆఫ్టర్ 4 అవర్స్ ఫర్ మోర్ టాస్క్, అంటే 4 గంటల తర్వాత మనం మళ్ళీ ఈడియం స్మార్ట్ ఓపెన్ చేసి ఎక్స్ట్రా యాడ్స్ ఇన్కమ్ మీద నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రాసెస్ మీద ఒక్కొక్క యాడ్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఆ తర్వాత మనం అక్కడ 1 మినిట్ టైం స్పెండ్ చేయగానే మనకు అక్కడ క్లిక్ హియర్ అని వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి టైం ఎంత అయింది, 7:55 AM, అంటే మార్నింగ్ 7:55 అయింది. మనం ఇలా టైం పెట్టుకొని 4 గంటల తర్వాత మళ్ళీ వచ్చి డైలీ ఎక్స్ట్రా యాడ్స్ ఇంకా మీరు టచ్ చేసి ఒక్కొక్క యాడ్ చూస్తే మనకి అక్కడ యాడ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మన డైలీ యాడ్స్లో 10 ఇందాక చూసాం కదా, దానికి ఒక ఇన్కమ్ వస్తుంది. అలాగే ఇక్కడ మీరు ఎక్స్ట్రా యాడ్స్ ఇంకా పంపించేసి 4 గంటల తర్వాత మీరు యాడ్స్ చూస్తే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత 4 గంటల తర్వాత మీరు యాడ్స్ అనేది చూస్తారు ఎక్స్ట్రా యాంగిల్, మళ్ళీ 4 గంటల తర్వాత యాడ్స్ అనేది చూసిన తర్వాత మళ్ళీ మిడ్ నైట్ అనమాట, నైట్ అనమాట. మీరు ఒక టైం పెట్టుకోండి ఫ్రెండ్స్, మార్నింగ్ ఒక 7:00 స్టార్ట్ చేయండి, 7 or 8 10 లోపల చూసేసేయండి. అలాగే మళ్ళీ 4 అవర్స్ తర్వాత మళ్ళీ రండి, ఎక్స్ట్రా యాంగ్స్ మీరు టచ్ చేయండి, మళ్ళీ 10 యాడ్స్ చూసేయండి. చూసిన తర్వాత మళ్ళీ 4 అవర్స్ ఆగండి, మళ్ళీ నైట్ రండి, మళ్ళీ చూడండి, మీకు యాడ్స్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ట్రా యాడ్స్ ఇన్కమ్ నుంచి కూడా మీకు మనీ అనేది వచ్చేస్తుంది అంట, రైట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇప్పుడు మన 4 అవర్స్ వెయిట్ చేయండి. అలాగే మనం ఇప్పుడు 5 న్యూస్ అనేది రీచ్ చేయాలి. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. అట్లా ఫ్రెండ్స్ మళ్ళీ తెలుగు టచ్ చేస్తాం, డైలీ టాస్క్ మీద టచ్ చేస్తాం, డైలీ న్యూస్ రీడింగ్ ఉన్నది మన దీని మీద టచ్ చేస్తాం అనమాట. మీకు రోజులాగా మీకు 5 యాడ్స్ చూడాలన్నమాట ఇందులో. ఇందులో కూడా మీరు 5 యాడ్స్ చూసిన తర్వాత మనకి సేమ్ అలా చూపిస్తుంది, కమ్ బ్యాక్ ఆఫ్టర్ 4 అవర్స్ మోర్ టాస్క్ అని చూపిస్తుంది. మళ్ళీ మీరు 4 గంటల తర్వాత వచ్చి ఇక్కడ మీరు ఇక్కడ పేజ్ ఉంది సరే, ఇప్పుడు ఫస్ట్ పేజ్లో మీరు ఒకవేళ 5 న్యూస్ రీచ్ చేశారనుకున్నా మళ్ళీ సెకండ్ పేజ్కి వెళ్ళండి, సెకండ్ పేజ్కి వెళ్ళి మళ్ళీ 5 న్యూస్ చేయండి, మరి మళ్ళీ మీకు ఇంకా మన వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఇందులో రోజు అన్లిమిటెడ్గా మనం ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
తర్వాత ఇప్పుడు ఒక యాడ్ మీకు చూపిస్తాను, మీకు ఎలా వస్తుందని కంప్లీట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ యాడ్ మీద మనం టచ్ చేద్దాం. మన కింద స్క్రోల్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ వెయిట్ ఫర్ 30 సెకండ్స్. ఇక్కడ టైమర్ అనేది రన్ అవుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మన టైం అయిపోయిన తర్వాత మన సేమ్ ఇలా క్లిక్ చేయాలని వస్తుంది, దాని మీద టచ్ చేద్దాం. టచ్ చేయగా చూడండి ఫ్రెండ్స్, టాస్క్ వన్ మార్క్డ్ యాస్ కంప్లీటెడ్. చాలా క్లిష్ట క్లియర్గా చూపిస్తుంది మీకు. ఇక్కడ మీరు ఒక యాడ్ చూసేసారని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, చాలా క్లియర్గా చూపిస్తుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, మనం 5 న్యూస్ రీడ్ యాడ్స్ మనం చూసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. యువర్ లాగిన్ టాస్క్ ఇస్ కంప్లీట్ అండ్ యువర్ లాగిన్ టాస్క్ ఇన్కమ్ హ్యాస్ బిన్ క్రెడిటర్, కమ్ బ్యాక్ ఆఫ్టర్ 4 అవర్స్ ఫర్ మోర్ ఇన్కమ్. మనం 5 న్యూస్ చూసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మన 5 న్యూస్ చూసిన తర్వాత మన ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే మళ్ళీ చూడండి, ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి 5 న్యూస్ చూడటం వల్ల మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ అని వస్తుంది. అదేవిధంగా మీరు ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత మీరు వచ్చి యాడ్స్ చూస్తే మళ్ళీ అలాగే ఇలా 2 టైమ్స్ చూడటం, ఇలా 2 టైమ్స్ చూడాలన్నమాట. 2 టైమ్స్కి కానీ మీకు ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనకి టైం వచ్చేసి 12:02 అయిందండి. నేను మార్నింగ్ 7:55 ఆ సమయంలో నేను 10 యాడ్స్ అలాగే 5 న్యూస్ చూడటం జరిగింది. నేను మళ్ళీ మీకోసం 4 అవర్స్ తర్వాత మిగతా 20 యాడ్లు ఎలా చూడటం కోసం మీకోసం కట్ చేసి మీకోసం చెప్పడం కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 లైన్స్ మీద టచ్ చేయండి. మళ్ళీ డైలీ టాస్క్ ఉంది కదా, దాని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే డైలీ ఎక్స్ట్రా యాడ్స్ ఇన్కమ్, దీని మీద టచ్ చేయండి. ఈ 3 లైన్స్ కనిపిస్తున్నాయి, దీని మీద టచ్ చేయండి ఫ్రెండ్. బ్లాక్ మీద టచ్ చేయండి. ఇలా యాడ్స్ వస్తుంది, క్లోజ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పినట్లే ఈ విధంగా మనకి యాడ్స్ అని కనిపిస్తాయి. ఇది ఒక యాడ్ అన్నమాట, ఇక్కడ కనిపిస్తే ఇది ఒక యాడ్ అన్నమాట, ఇది ఒక యాడ్ అన్నమాట. ఈ విధంగా మనకి మొత్తం 20 యాడ్స్ ఉంటాయి. ఇందులో చూసారు, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, ఫస్ట్ పేజ్లో 10, సెకండ్ పేజ్లో 10, మొత్తం 20 ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఫస్ట్ యాడ్, ఈ 10 యాడ్లు మనం చూడాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద టచ్ చేయండి. టచ్ చేయగానే మనం కిందకి స్క్రోల్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది. మనం ఇక్కడ మనం వెయిట్ చేయాలన్నమాట. మనం ఇక్కడ వెయిట్ చేయగానే ఆటోమేటిక్గా టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాసేపు ఇక్కడ వెయిట్ చేయాలి. ఈ లోపల మనం ఇలా పైకి తిప్పి ఇలా పైకి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి చూడు ఫ్రెండ్స్, ఇంకా ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది. మనకు అసలు వెయిట్ చేయాలి ఈ పేజ్లో అనమాట. ప్రతి యాడ్లు ఇంత ఫ్రెండ్స్, మీరు యాడ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది. మనం కాసేపు ఇందులో వెయిట్ చేయగానే మనకి టాస్క్, చూడండి ఫ్రెండ్స్, ఇదిగో టాస్క్ 11 ఈజ్ మార్క్డ్ యాజ్ కంప్లీటెడ్ అంటే మనం మార్నింగ్ 7:55 మనం 10 యాడ్స్ అని చూసాం, అలాగే 5 న్యూస్ రీడ్ చేసాం. తర్వాత ఇప్పుడు 4 గంటల తర్వాత 12:02 ఆ టయానికి మనం ఇప్పుడు యాడ్స్ చూడటం మొదలెట్టాం. 11వ టాస్క్ అనేది మనం కంప్లీట్ చేసాం. ఒక యాడ్ అని కంప్లీట్ చేసాం అన్నమాట 11th. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ రాగానే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ దీని మీద టచ్ చేయాలి. కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ చూసారా, మళ్ళీ ప్లీజ్ వెయిట్ అని సేమ్ ఇలాగే ఉంటుంది. ప్రతి యాడ్కి మీరు 10 యాడ్లు చూడాలన్నమాట. మీరు ప్లీజ్ వెయిట్ అని మాకు కాసేపు వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టాస్క్ 12 మార్క్డ్ యాస్ కంప్లీట్ అంటే మనం 12వ యాడ్ కూడా మనం చూసేసాం అన్నమాట. ఈ విధంగా మనం ఇందులో 10 యాడ్స్ చూడాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు 12:02
యాడ్ చూడడం మొదలెట్టాం. తర్వాత మళ్ళీ 4 అవర్స్ అనమాట, ఆ లెక్కన మీరు లెక్కేసుకోండి. మీరు మార్నింగ్ మార్నింగ్ ఒకసారి చూడాలి, అలాగే మధ్యాహ్నం ఒకసారి, మళ్ళీ నైట్ ఒకసారి, డైలీ 3 సార్లు 30 యాడ్స్ అనేది చూడాలన్నమాట. ఇలా చూసినట్లయితే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, నేను 19 టాస్క్లు కంప్లీట్ చేశాను, 19 యాడ్స్ నేను చూశాను. ఇప్పుడు మనం లాస్ట్ యాడ్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ మన యాడ్స్ అన్నమాట. ఇదొక యాడ్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇది మనం లాస్ట్, అంటే నేను 19 యాడ్లను చూశాను, 9 యాడ్లు చూసేసాను, లాస్ట్ నేను తెచ్చేస్తాను దీని మీద. నెక్స్ట్ రోల్ చేసాము, కింద చూసిన ప్లీజ్ వెయిట్ అని వస్తుంది, ప్లీజ్ వెయిట్ మనం ఇక్కడ వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనం 20 యాడ్లని చూసాం అనమాట. ఇది 2వ రౌండ్, మనం 10 యాడ్లు చూసాం. ఈ విధంగా వస్తుంది అనమాట, 20 యాడ్లు చూసిన వెంటనే. యువర్ డైలీ టాస్క్ ఈజ్ కంప్లీటర్, యువర్ డైలీ టాస్క్ ఇన్కమ్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్, కమ్ బ్యాక్ ఆఫ్టర్ 4 అవర్స్ ఫర్ మోర్ ఇన్కమ్. అంటే మనం ఇప్పుడు టాస్క్ అనేది కంప్లీట్ చేసాం, మనం 20 యాడ్లని చూసేసాం అనమాట ఈరోజు. మళ్ళీ 4 అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసి డైలీ ఎక్స్ట్రా యాడ్స్ ఇన్కమ్ మీద టచ్ చేసి మళ్ళీ 4 అవర్స్ తర్వాత ఇదే విధంగా మనం సెకండ్ పేజ్లో ఉన్న యాడ్స్ 10 యాడ్స్ చూస్తే మళ్ళీ దానికి ఇన్కమ్ వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఇది చూసేసిన తర్వాత మళ్ళీ డైలీ న్యూస్ రీడింగ్కి వెళ్తాం, దానిలో ఒక 5 చూస్తాం, 5 చూసినందుకు మళ్ళీ ఇన్కమ్ వస్తుంది. అలాగే మళ్ళీ 4 అవర్స్ తన మళ్ళీ 4 అవర్స్ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా యాడ్స్ ఇన్కమ్ మీద ఓపెన్ చేస్తాం, మళ్ళీ 10 యాడ్లు చూస్తాం, మళ్ళీ న్యూస్ రీడింగ్ చేస్తాం. ఈ విధంగా ప్రతిరోజు 3 టైమ్స్ చూడాలి. ఎలాగంటే నేను చెప్పిన టైం మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్, మార్నింగ్ 9 to 10 ఈ లోపల మీరు ఒకసారి 10 యాడ్లు అలాగే 5 న్యూస్ రీడ్ చేసేసేయండి. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 to 3 లోపల మళ్ళీ ఒకసారి చూసేసేయండి. మళ్ళీ నైట్ 7 to 8 ఈ లోపల మీరు యాడ్స్ చూసేయండి. ఈ విధంగా మనం డైలీ 3 టైమ్స్ అనేది చూడాలన్నమాట. మొత్తం 30 యాడ్స్ చూడాలి, 30 యాడ్స్ అలాగే న్యూస్ వచ్చేసరికి 5, 15 మొత్తం 15 చూడాలన్నమాట. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం రోజు దీనిలో యాడ్స్ చూస్తే అంతకుముందు 20 + 5 న్యూస్ 25 యాడ్లు చూస్తే మనకు వచ్చేది ఇందులో 7 రూపీస్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం 30 యాడ్స్ చేంజ్ చేసినప్పుడు మనకి ఇప్పుడు దీనిలోంచి డైలీ సెల్ఫ్ ఇన్కమ్ 15 రూపీస్ వస్తుంది. చూసుకోండి ఫ్రెండ్స్, 15 రూపాయలు అంటే రోజుకి 15 x 30 నెలకి మీరు ఎవరికి రిఫర్ చేసుకోకుండా మీ అంతా మీరు సంపాదించుకునేది 450 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి దేనిలోనూ ఇంత సెల్ఫ్ ఇన్కమ్ అని ఇవ్వండి, అది ఓన్లీ ఈడిఎంలోనే 450 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంటే మనకి సెల్ఫ్ ఇన్కమ్. అంటే ఎవరిని జాయిన్ చేసుకోకుండా మీరు ఇంకా మీరు రిఫర్ చేసుకుంటే ఇంకా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు, చేసుకోకుండానే మనకి నెలకి 450 వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే ఈడిఎంస్ పార్టీలో జాయిన్ అవ్వలేదో త్వరగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను, రిఫరల్ లింక్, మీరు దాని మీద టచ్ చేసి కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ కనబడుతుంది, ఆ వాట్సాప్కి మీరు మెసేజ్ చేయటం, మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్ చూడండి, మనం 2 రౌండ్స్ అనేది మనం యాడ్స్ అనేది చూస్తాం. ఇక్కడ చూసినట్టయితే చూసారా, టుడే ఇన్కమ్ అనమాట 0.177. మనకు అంతకుముందు డైలీ యాడ్స్ కానీ 0.12, అంటే నేను ఇంకా మళ్ళీ నేను నైట్ మళ్ళీ చూడాలి, మళ్ళీ చూసినందుకు మళ్ళీ యాడ్ అవుతాయి. ఈరోజు నేను డైలీ న్యూస్ రీడింగ్ చూడాలి, అలాగే ఇంకొక రౌండ్ అనమాట ఎక్స్ట్రా యాడ్స్ ఇంకా 10 యాడ్స్ చూడాలి, ఇంకా నేను 5 న్యూస్ చూడాలి. ఇటువంటి చూస్తే మనకి ఇంకా ఇక్కడ అమౌంట్ అని వస్తుంది అనమాట డైలీ 15 రూపీస్. ఈ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్.